ఉగాది రోజు నుంచి కొత్త కార్యక్రమాలు అనేటటువంటివి ప్రారంభం చేయాలి. కాబట్టి అనంతమైనటువంటి కాలంలో మనం ఎక్కడున్నామో తెలుసుకునేటటువంటిదే పంచాంగం ద్వారా మనం తెలుసుకుంటాం. కాబట్టి సంవత్సరము తిథి వార నక్షత్ర యోగ కరణములు అనే ఈ పంచాంగములను గురించి తెలిపేటటువంటిదే ఈ పంచాంగ శ్రవణం. కాబట్టి ప్రధానంగా తెలుగుదనం అనేటటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. తెలుగు వారి అస్తిత్వం మనం కాపాడాలి అంటే ఉగాది నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏవి విడవకుండా చేస్తూ ఉండాలి. సూర్యనారాయణమూర్తి సప్తాశ్వాలతో బ్రహ్మాండంగా విహరిస్తూ ఉన్నప్పటికీ, చంద్రుడు పక్షధరుడై తిరుగుతున్నప్పటికీ కూడా కరిగిపోయే కాలాన్ని ఖచ్చితంగా లెక్క పెట్టేటటువంటిదే పంచాంగం. కాబట్టి కాల క్షణాల నుంచి కల్పాంతాల వరకు కూడా ఈ కాలపురుషుడు యొక్క వయస్సుని చక్కగా ఖచ్చితంగా కొలవగలిగినటువంటి ప్రత్యేకత సంతరించుకున్నటువంటిదే పంచాంగం. కాబట్టి సూర్య ఆరాధనే ప్రధానంగా మనకి పంచాంగం చెప్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ భగవంతుని ఆధీనంలో ఈ పంచభూతాలు అలాగే నవగ్రహాలు అష్ట దిక్పాలకులు ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి రీతిలో పనిచేస్తూ ఉంటాయి. లాభో శుభాశుభాలన్నీ కూడా మనకి ఈ యొక్క సంవత్సర ఫలితాంశాల్లో తెలుస్తూ ఉంటాయి. కాలారాధనే దైవారాధనగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. చిత్తశుద్ధితో సత్కర్మ అనేటటువంటిది ఆచరిస్తే భగవంతుడు మన కృషికి బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి పనికి వచ్చే సత్కర్మలన్నీ కూడా కాలస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు మనకి సదా అనుగ్రహిస్తూ ఉంటాడు అని మనం వేదం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం శాంతిం ప్రయస్య మే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. జాతవేదో అవఘ్నం నిరుడిం మమ అసోదస్య మహ్యమాపః జీవనం గతిసో దిశః. ఓం రాజాధిరాజాయ ప్రమేయ రాజినే నమో భయం వై శ్రవణాయ గుణమహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఇక్కడి నుంచి పార్టీ అధ్యక్షులు గారు వచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి రాజకీయ పంచాంగ శ్రవణం అనేటటువంటిది చేస్తాం. కారణం ఏమిటి అంటే పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి మనం పంచాంగాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా దేవాలయాల్లోనూ ఇళ్లల్లోనూ పుస్తకాల్లో చదువుకుంటాం. పార్టీ భవిష్యత్తుని ప్రత్యేకంగా అంచనా వేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు అనేటటువంటివి ఏ రకంగా ఉంటాయి, కాలాన్ని మనం ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, ఈ కాలంలో వచ్చేటటువంటి మార్పుల్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలి, ప్రజలకి ఏ రకంగా మేలు చేయాలి అంటే మన వ్యూహాలు ఏ రకంగా ఉండాలి అనేటటువంటిదంతా కూడా అంచనా వేయమని పిలిచారు కాబట్టి ఇక్కడి నుంచి రాజకీయ పంచాంగ శ్రవణం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజు వచ్చ జయంతి, మన్మథనామ సంవత్సరం అని చెప్పుకున్నాం. మన్మథనామ సంవత్సరము అంటే మన్మధుడు అంటేనే మనకి ఉత్సాహం ఉరకలెత్తుతుంది అనేటటువంటి మాట మనకు తెలుసు. కాబట్టి
మన్మధనామ సంవత్సరంలో మన్మధుడి యొక్క ఆయుధాలు ఏమిటి అంటే మన్మధుడి చేతిలో ఉండేటటువంటి విల్లు చెరుకు విల్లు. చెరుకు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి చెరుకు అంటే అందరికీ ఇష్టమే. కాబట్టి తీయని రసాన్ని ఇచ్చేటటువంటి చెరుకు విల్లు ఆయన యొక్క రథం, ఆయన యొక్క ధనుస్సు చెరుకు విల్లు. అలాగే ఆ చెరుకు విల్లుకి బ్రహ్మాండమైనటువంటి నారిని పెట్టాలి. ఆ నారి ఏమిటి అంటే తుమ్మెదల యొక్క పంక్తి సమూహమే ఆ వింటి నారిగా ఉంటుంది. అలాగే మన్మద బాణం ఏమిటి అంటే చూతంచ నవమల్లిక అని వేదంలో చెప్తోంది. బ్రహ్మాండమైనటువంటి ఐదు బాణాలు ఆయన బాణాలుగా ఉపయోగిస్తారు. అతి సున్నితమైనటువంటి బాణాలు అవి చూస్తేనే అత్యంత ఆకర్షణగా ఉంటాయి. మన్మద బాణం గనక ప్రయోగిస్తే రెండో బాణం వేయాల్సిన పని లేదు. అదంతా కూడా మనకి తెలుసు. ఏమిటి అంటే శివుడి మీద ప్రయోగించినటువంటి మొదటి బాణంలోనే శివుడు తపస్సు చేస్తూ కూర్చున్నాడు. మన్మద బాణం పడిన వెంటనే ఆ పాతాళ నభస్తరాంధ్ర భవన బ్రహ్మాండమా విస్ఫురతు, దివ్యమైనటువంటి తేజస్సును చిమ్ముతూ భూమి ఆకాశాలను ఏకం చేస్తూ జ్యోతిర్లింగంగా బయటకు వచ్చి జగదేక సౌందర్యవతి అయినటువంటి కాళీమాతని చేపట్టి చక్కగా జగద్రచన చేశాడు. నవగ్రహాలను ఏర్పాటు చేశాడు, చతుర్దశ భువనాలను ఏర్పాటు చేశాడు, పంచభూతాలను ఏర్పాటు చేశాడు. ఈ భూమండలం మీద సముద్రాలు నదులు 84 లక్షల జీవరాశులు మానవుణ్ణి కూడా పుట్టించి ఎప్పుడు జరిగింది అంటే మన్మద బాణం పడిన తర్వాత జరిగింది. కాబట్టి మన్మద బాణం పడిన తర్వాత యోగీశ్వరుడైనటువంటి శివుడు ఇంకా కూర్చుని తపస్సు చేశాడా అంటే తపస్సు చేయలేదు. వెంటనే మన్మద బాణ ప్రయోగంతోనే చక్కగా ఆ తపస్సులోంచి బయటకు లేచి జగదేక సౌందర్యవత అయినటువంటి ఆ పార్వతీమాతని చేపట్టి జగద్రచన చేశాడు. కాబట్టే మనం అందరం ఈ రోజు ఉన్నాము. సముద్రాలు పంచభూతాలు అన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మనకి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేశారు అంటే కారణం మన్మధుడు. కాబట్టి తపస్సు చేసుకునేటటువంటి మన్మధుణ్ణి ఈ రకంగా చేసినందువల్ల వెంటనే ఆయన ఇంత మంచి పని చేశావు, నువ్వు ఒకడి మీద బాణం వేస్తూ నువ్వు ఇక్కడ కూర్చుంటే వ్యవస్థ ఏర్పాటు చేశాను నేను. వ్యవస్థ ఏర్పాటు చేస్తే వ్యవస్థ అనేటటువంటిది అంతర్లీనంగా ఉండాలి. కాబట్టి వ్యవస్థ అంతర్లీనంగా ఉండాలంటే మన్మధుడు వ్యక్తిగా ఉండకూడదు, సంస్థగా ఉండాలి. కాబట్టి శివుడి యొక్క మూడో కన్ను తెరవడం జరిగింది. ఆ మూడో కన్నుకి ఆయన రతీదేవికి మాత్రమే కనబడతాడు. కాబట్టి ఆ రకంగా మనకి మన్మధనామ సంవత్సరంలో మన్మధ బాణానికి బ్రహ్మాండమైనటువంటి తేజస్సు ఓజస్సు ఉంటుందని తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ అతి బ్రహ్మాండమైనటువంటి సున్నితమైనటువంటి బాణాలు ప్రయోగించేటటువంటి వాడు మన్మధుడు. ఆయన రథం ఏమిటి అంటే చిలక రథం. మిత్రుడు ఎవరు అంటే వసంతుడు ఆయన మిత్రుడు. కాబట్టి బాణానికి పదునుండాలి. ఈ మధ్యన కొన్ని ప్రశ్నలు వింటున్నాం, ఆ ప్రశ్నలకి తలాతోకా ఉండదు. ప్రశ్నలు దరిద్రంగా ఉంటే ఆన్సర్స్ పరమదరిద్రంగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నించే గళల్లో వాడి వేడి తగ్గకూడదు. మన్మద బాణానికి సూదిగా ఉండాలి. మన్మద బాణం ప్రయోగించిన తర్వాత వెనక్కి వచ్చింది అనుకోండి, వెనక్కి వస్తే అది మన్మద బాణం కాదు, రామ బాణం ఒకటే బాణం. ఆ ఒక్క బాణం వేసిన తర్వాత రాముడు రెండో బాణం ప్రయోగించే పరిస్థితే ఉండదు. కాబట్టి మన్మద బాణానికి వాడి వేడిగా ఉండడానికి స్త్రీల యొక్క చూపులు చాలా సూదిగా ఉంటాయి. కాబట్టి స్త్రీల యొక్క చూపులే ఆ యొక్క మన్మద బాణానికి సూది మనగాగా పెట్టుకున్నాడు అని మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి రాజకీయాంశాలను కనుక మనం తెలుసుకుంటే ఈ సంవత్సరం ఛాలెంజింగ్ పీరియడ్ గా ఉంటుంది పరిపాలించే వాళ్ళందరికీ కూడా. కారణం ఏమిటి అంటే మన్మధనామ సంవత్సరం పేరు చాలా గొప్పగా ఉంది, కానీ రాజు ఎవరు అంటే రాజు శని, మంత్రి కుజుడు. కాబట్టి కష్టపడి పోరాటాలు చేసుకుంటేనే మనం ఏదైనా సాధించగలము అని ప్రజలు నమ్ముతారు. ప్రజల పక్షాన ప్రతిపక్షాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ యాగం అవ్వకుండా ముందుగా మేల్కొంటే పాలకులకు కూడా చాలా మంచిదిగా ఉంటుంది. కాబట్టి ప్రధానమైనటువంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకునేటప్పుడు ఈ సంవత్సరం చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. ఏమిటి అంటే ప్రధానంగా సీతారామ కళ్యాణం అనేటటువంటిది, సీతారామ కళ్యాణం అనేటువంటిది గొల్లల మామిడాళ్ళలో జరిగిన, రామతీర్థంలో జరిగిన, ఒంటిమిట్టలో జరిగిన, అయోధ్యలో జరిగిన, భద్రాద్రి రాముడి యొక్క ఆస్తులు మనం పుచ్చుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా భగవద్భక్తుడైన ప్రతి వాడు కూడా ముత్యాల తలంబ్రాలు పట్టు పీతాంబరాలు మానసికంగానైనా మనం భద్రాద్రి రాముడికి సమర్పణ చేయాలి. కారణం ఏమిటి అంటే రామానుగ్రహం ధర్మానుగ్రహం. ధర్మానుగ్రహం గాని సాధు సంతుల యొక్క అనుగ్రహం గాని మహాత్ములైనటువంటి ప్రజల యొక్క ఆగ్రహాన్ని పొందినటువంటి ఏ వ్యక్తి కూడా మనుగడ అనేటటువంటిది సాగించలేరు. కాబట్టి మనం భద్రాద్రి రాముడిని మరిచిపోకూడదు. అలాగే ప్రధానంగా మన్మధనామ సంవత్సరంలో
అందరి కి కూడా శుభం జరగాలి అంటే చాలా మంది బ్రహ్మచారులుగా ఉంటూ ఉంటారు సోలో బతుకే బెస్ట్ గురు అనుకున్న వాళ్ళకి ఎవరికీ కలిసి రాదు మంగళ ఈ యొక్క మన్మధనామ సంవత్సరం పెళ్లి కాని ప్రసాదులకి మాత్రం బ్రహ్మాండమైనటువంటి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనం సంసారంలో ఉండాలి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అలా అనుకోవాలి ఇది అందరూ అనుకుంటే అసలు ఏ గొడవ ఉండదు కాబట్టి మన్మధనామ సంవత్సరం ప్రధానంగా అందరికీ కలిసి రావాలి అంటే అందరూ కూడా కాలాన్ని కాలపురుషుణ్ణి ఒక్క మన్మధుణ్ణే కనుక పట్టుకుంటే ఈశ్వరుడి యొక్క మూడో నేత్రానికి కాలిపోయినట్టుగా కాలిపోతారు కాబట్టి మన్మధుణ్ణే కాదు కాలస్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి కూడా అంటే పరమాత్మను కూడా ప్రతి వాళ్ళు ప్రార్థన చేయాలి కాబట్టి ప్రధానంగా రాముణ్ణి పూజ చేయాలి ఈ రోజు నుంచి వసంత నవరాత్రాలు ప్రారంభం రాముణ్ణి కనుక పూజ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రాలు విడిపోవు దేశాలు విడిపోవు మనకి అలాగే ప్రాంతాలు విడిపోవు మనుషుల మధ్య వైషమ్యాలు ఉండవు అలాగే కుల మతాలుగా ఎవరు కూడా విడిపోరు అందరూ కలిసి ఉంటారు ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా చక్కగా వర్తిల్లుతాయి దేశం అంతా కూడా ఒకటిగా ఉంటుంది మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు అనేటటువంటివి బయలుదేరవు కాబట్టి భార్యాభర్తలు విడిపోవడం తల్లిదండ్రుల్ని పిల్లలు పంచుకోవడం ఇలాంటి అనర్థాలన్నీ కూడా జరగకుండా ఉండాలి అంటే రాముణ్ణి చక్కగా పూజ చేస్తూ ఉండాలి కాబట్టి చక్కగా అందరూ కూడా రామానుగ్రహాన్ని పొందాలి అంటే ఈ వసంత నవరాత్రి నుంచే చక్కగా అందరూ కూడా మంచి సంకల్పం చేయాలి ప్రభుత్వాధికారులందరూ కూడా ధర్మాన్ని పాటిస్తూ వచ్చేవి మనకి బ్రహ్మాండమైనటువంటి పుష్కరాలు కాబట్టి పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి 12 ఏళ్లకు వచ్చేటటువంటి పుష్కరాలన్నీ కూడా పవిత్రమైనటువంటి జలాల కోసం వస్తాయి అనేకములైనటువంటి 84 లక్షల జీవరాశుల భూమి మీద ఉంటే 3 కోట్ల దేవతలందరూ కూడా ఆ జలాల్లో నిక్షిప్తం అవుతారు ఏ మాత్రం కూడా లోటుపాట్లు జరగకూడదు దేశ విదేశాల నుంచి మహాకుంభమేళాని 444 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మహాకుంభమేళాలను తలపిస్తూ బ్రహ్మాండంగా జనాలందరూ కూడా పోటెత్తిపోతారు ఏ రకమైనటువంటి లోట్లు జరగకుండా చూడాలి సాధుసంతులు మహాత్ములైనటువంటి ప్రజలు ఆగ్రహించకూడదు కాబట్టి ఈ పుష్కరాలన్నీ కూడా సవ్యంగా జరగాలి అంటే మనం పంచాంగంలో చెప్పినట్లుగానే చక్కగా నడుచుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేటటువంటిది ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మనం తెలంగాణలో కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉంటుంది ఇక్కడ కూడా ప్రపంచ తెలుగువాడు ఉన్నటువంటి ప్రతి చోట వైఎస్ఆర్ గారి అభిమానులు ఉంటారు వైఎస్ఆర్ గారి అభిమానం లేని చోట మనం చెప్పలేం కానీ బ్రహ్మాండంగా ప్రపంచం 4 చెరగులా కూడా వైఎస్ఆర్ గారి అభిమానులు ఉన్నారు కాబట్టి పార్టీ బ్రహ్మాండంగా ఉంటుంది ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఉంటుంది అని చెప్తున్నాం ఆంధ్రదేశంలో మాత్రం మరీ ముఖ్యంగా ఇంకొక పార్టీకి కొత్త పార్టీలకు కానీ అసలు చోటే లేదు కాబట్టి ఎవరైనా కొత్త పార్టీల్ని లాంచ్ చేయాలనుకుంటే వేరే చోటకి షిఫ్ట్ అవ్వడం మంచిది అలాగే రూట్ లెవెల్ నుంచి బ్రహ్మాండమైనటువంటి బలపడుతుంది మన పార్టీ కాబట్టి మన్మధనామ సంవత్సరం అనేటటువంటిది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఒక సాధారణమైనటువంటి విషయంగా తీసుకోవాలి ఎందువల్ల అంటే అందరూ కూడా అన్నీ కూడా కాలంలోనే జరుగుతూ ఉంటాయి కాబట్టి పోలవరం ప్రాజెక్టు అనేటటువంటిది ప్రారంభం అవడానికి ఇంకా 4 సంవత్సరాల 1 నెల అయితే మాత్రం ఖచ్చితంగా పడుతుందని మన్మధనామ సంవత్సర పంచాంగం ద్వారా మనకు తెలుస్తోంది కొద్దిగా లేట్ అవుతుంది కాకపోతే సీమా పరిశ్రమ అనేటటువంటిది ఎప్పుడూ చాలా బాగుండేది ఎందువల్ల అంటే ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి అవే వాళ్ళు చూపిస్తూ ఉంటారు కాబట్టి కానీ ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొద్దిగా ఒడిదుడుకులు అనేటటువంటివి ఎదుర్కొంటుంది కాబట్టి ప్రజలకి షేర్ మార్కెట్లు ఎప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొంటా అది మీకు తెలుసు ఈ సంవత్సరం పంచాంగంలో కూడా అలాగే ఉంది కానీ బంగారం రేటు పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్వచ్ఛ భారత్ అనేటటువంటిది ఏదైతే ప్రధానంగా ప్రారంభించారో అది ప్రజలు చక్కగా ఆదరిస్తారు మత్స్యాలు కోళ్లు పరిశ్రమలుగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండకపోతే బ్రహ్మాండమైన నష్టాలు వస్తాయి ఈ సంవత్సరం ఫ్యాన్కి ఫ్యాన్స్ పెరుగుతుంది కార్యకర్తలందరూ కూడా మన్మధనామ సంవత్సరంలో చక్కగా రానున్న రోజుల్లో మన్మధనామ సంవత్సరంలో మన్మధ బాణంతో సంకల్పం చేస్తారు రానున్న రోజుల్లో ఏదైతే కోరుకున్నారో దాన్ని నిజం చేసే ప్రయత్నం ప్రజలే భారంగా స్వీకరిస్తారు బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ ఉంటుంది అలాగే
వచ్చే ఎన్నికల్లో 9 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ 9 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ తలపడతాయి అంటే ప్రధానంగా వైఎస్ఆర్ఆర్ లేని పరిస్థితంతా కూడా ఒకటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి అప్పటికి 9 సంవత్సరాలు పూర్తవుతాయి కాబట్టి ఆ రకంగా జరుగుతూ ఉంటుంది ఇంకా ఏమిటి అంటే ప్రధానంగా మనకి తెలుస్తూ ఉంటుంది ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనేటువంటిది కానీ రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరులే అనేటువంటిది ప్రజలు బాగా గ్రహించారు ఎందువల్ల అంటే పార్లమెంట్ లో మాట్లాడినటువంటి మాటలకి బయట మాట్లాడుతున్నటువంటి మాటలకి లోపల తేడా లోపల బయట వచ్చేటటువంటి మార్పుల్ని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన అనేటటువంటిది ప్రత్యేకంగా చేస్తారు ప్రజలు మాత్రం మానిఫెస్టోల్ని మర్చిపోరు వచ్చేసారి నుంచి మానిఫెస్టోలకి బలం పెరగాలి అంటే మర్చిపోతారు అనుకున్నటువంటిది ఎవరు కూడా మీడియా మిత్రులు గాని పాత్రికేయ మిత్రులు గాని అలాగే ప్రతిపక్షాలు గాని ప్రజలు గాని ఎక్కడా కూడా మానిఫెస్టోల్ని మర్చిపోనివ్వరు హామీల అమలు కోసం బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు చేస్తారు కాబట్టి రాజకీయ నాయకుల యొక్క మాటల్లో సూటిగానే ఉండాలి ఎప్పుడూ కూడా ఒకే మాట సభ లోపల సభ బయట కూడా మాట్లాడే వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు అని మన్మథ నామ సంవత్సరం ద్వారా తెలుస్తోంది మన్మధుడి యొక్క బాణం ఎప్పటికీ విరిగిపోలేదు ఎప్పటికీ కూడా సూదిగా ఉంటుంది అలాగే తలాతోకా లేని ప్రశ్నల వల్ల సమాధానాలు చెప్పలేని ప్రశ్నల వల్ల ప్రశ్నలు వేసిన వాళ్లే ఇబ్బంది పడతారు తప్ప ఎవరికి కాదు అని మనం తెలుసుకోవాలి స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు ఏమిటి అంటే కెరటం అంటే నాకు ఇష్టం అంటాడు కెరటం ఎందువల్ల ఇష్టము అంటే పడినా మళ్లీ లేస్తుంది కాబట్టి కాబట్టి ప్రజలంతా కూడా కోరుకున్నటువంటివన్నీ కూడా ఈ వచ్చే మన్మథనామ సంవత్సరంలో జరుగుతాయి అలాగే ప్రపంచ వ్యాప్తంగా అన్ని కూడా పెను మార్పులు అనేటటువంటివి జరగబోతున్నాయి ప్రపంచంలో ప్రత్యేకంగా భారతదేశంలో యూత్ ఎక్కువగా ఉందని అందరూ అంటూ ఉంటారు కానీ యూత్ కంటే మాకు బాగా తెలుసని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ ప్రధానంగా ప్రజలు ఆలోచిస్తున్నారు యూత్ చేతుల్లో పెట్టాలా పెద్దవాళ్ల చేతుల్లోనే ఉంచాలా అని పెద్దవాళ్లే యూత్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు యూత్ చేతుల్లోనే ప్రజలు పెడతారు అనేటటువంటిది మనకు తెలుస్తోంది అలాగే మన్మధుడు యువకుడు మన్మధుడు ముసలివాడు కాదు అలాగే నవ వసంతుడు ఆయన మిత్రుడు ఎవరు అంటే బ్రహ్మాండంగా ఈ వసంతుడే ఆయన మిత్రుడు కాబట్టి సంకల్పం అనేటటువంటిది నెరవేరుతుంది రఘువంశపు రాజులందరూ కూడా చేసినటువంటిది ఏమిటి అంటే మనలో కూడా ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు బాలలు ఉన్నారు అందరికీ కూడా మన్మధుడు మిత్రుడే మన్మధుడు అంటే యువత యువకులకు మాత్రమే మిత్రుడు అని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు అది తప్పు ఏమిటి అంటే పెద్దవాళ్ళు కోరుకోవాల్సినటువంటిది వార్ధక్యే మునివృత్తి నాం వార్ధక్యం వచ్చిన తర్వాత అన్ని నేనే చేద్దాం ఇంక ఇంట్లో కుటుంబ భారం అంతా నేనే మోద్దామని అనుకోకూడదు అదంతా కూడా కొడుక్కి కోడలకి వీళ్ళందరికీ కూడా అప్పచెప్పి యువకులకు అప్పచెప్పి వాళ్ళు మాత్రం ఏం చేయాలి అంటే పెద్దవాళ్ళు చక్కగా భగవంతుడి మీద దృష్టి పెడితే జీవితం చరితార్థం అవుతుంది ఈ తెలుగుదేశంలో ఈ ఆంధ్రదేశంలో ఎన్టీఆర్ వైఎస్ఆర్ గారి తర్వాత ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రేమాభిమానాలు సంపాదించుకునేటటువంటి వ్యక్తి ఒక వైఎస్ జగన్ గారే అని మనకి మన్మధనామ సంవత్సర పంచాంగం ద్వారా తెలుస్తోంది రానున్నటువంటి రోజుల్లో రాజకీయం అనేటటువంటిది చాలా రసవత్తరంగా ఉంటుంది కాబట్టి నిత్యం మనం చూస్తున్నాం